కోదండరాం కే సిపిఐ న్యూ డెమోక్రసీ మద్దతు. రాబోయే నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోదండరాం సార్ కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాయకృష్ణ తెలిపారు. బుధవారం స్థానిక శ్రామిక భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన కోదండరాం సార్ కు తెలంగాణ సమస్యల పట్ల, నిరుద్యోగుల పట్ల అవగాహన ఉందని, ప్రశ్నించే గొంతుకైన కోదండరాం సార్ నే ప్రతి పట్టభద్రుడు గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడిన నిరుద్యోగులకు తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. నిరుద్యోగ సమస్య తీరాలంటే కోదండరాం సార్ నే గెలిపించాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఖమ్మం, వరంగల్ ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ప్రొఫెసర్ కోదండరాం గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. కోదండరాం గారికి మద్దతుగా సిపిఐఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ మద్దతు తెలపడం జరిగింది. దాంట్లో భాగంగానే నల్లగొండ జిల్లాకు సంబంధించిన సిపిఐఎం న్యూ డెమోక్రసీ పార్టీ కూడా కోదండరాం గారికి మద్దతు తెలుపుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయం శ్రామిక భవన్లో ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది విద్యార్థులు, అనేక మంది యువకులు తమ ప్రాణాలను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగం అనేది ఇంకా పెరిగిపోయింది తప్ప నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాలేదు. అందుకని ఈ పట్టభద్రుల ఎన్నికల్లో సిపిఐఎం న్యూ డెమోక్రసీ మన సార్కు ఎందుకు మద్దతు తెలియజేస్తున్నామంటే, కనీసం తెలంగాణలో కొట్లాడే గొంతు ఒక్కటైనా ఉండాలి. కాబట్టి కోదండరాం గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులందరి మీద, నిరుద్యోగులందరి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము పట్టభద్రులందరికీ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోదండరాం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతాము. న్యూ డెమోక్రసీ ఆఫీస్లో తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు, హక్కుల నాయకుడు అయినటువంటి ప్రొఫెసర్ కోదండరాం సారు వచ్చేటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆ పోటీకి వారి మద్దతు తెలిపినందుకు మొదటగా మేము తెలంగాణ జనసమితి నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మొదటి నుంచి కూడా, గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రొఫెసర్ కోదండరాం సార్ అనేక విద్యా సదస్సులలో, మీటింగ్లలో తన వాయిస్ని వినిపిస్తూ ముఖ్యంగా తెలంగాణ వాదాన్ని ముందు తీసుకొచ్చేటువంటి సందర్భం. తాను గతంలో ఎప్పుడు కూడా ఏ పదవులు ఆశించలేదు, పదవులకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, బడుగు బలహీన వర్గాలకు 3 ఎకరాలు కానీ, అదేవిధంగా ఉద్యోగుల నియామకాలు కానివ్వండి, ఏ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, అదేవిధంగా ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. అవి వాటిని దృష్టి తీసుకురావడం కోసమే కోదండరాం సార్ పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇదే సందర్భంలో అందరూ కూడా మళ్ళీ సకల జిల్లాలు అందరూ కలిసి తప్పనిసరిగా ప్రొఫెసర్ కోదండరాం సార్ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించవలసిందిగా తెలియజేస్తున్నారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలకు గురించి ఓటరు నమోదు కార్యక్రమం మొదలైంది. చివరి 10 రోజులు మాత్రమే మిగిలింది. కావున ఇంకా ఎవరైనా ఉన్నా కూడా అందరూ కూడా తక్షణం మీ ఓటును నమోదు చేసుకోండి. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. ముఖ్యంగా ఈసారి రాబోయే ఎలక్షన్స్లో మన పార్టీ, తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి తన గెలుపు కోసం మీ అందరూ కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమావేశంలో టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాలరెడ్డి, వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.